వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా. ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? కనీసం మద్దతు ధర అన్న రైతులకి. మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కదా ఓట్లు వేయించుకున్నారు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు. రైతులను మొత్తం నాశనం చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఉన్నాడా? ఉన్నాడా అన్నా? కనీసం పండించిన పంటకు మద్దతు ధర ఉందా? రైతన్న వాడికి విలువ ఉందా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. 5 సంవత్సరాలైంది, 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. జాబ్ క్యాలెండర్ వచ్చిందమ్మా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? ఇక్కడ ఒక్కరికి రాలేదు. 230,000 ఉద్యోగాలు ఆ రోజు 5 సంవత్సరాల కింద ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో, ఈ రోజు వరకు కూడా మళ్ళీ 225,000 ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నారా? చేశారా? చెయ్యకపోగా ఈరోజు సర్కారే స్వయంగా తయారు చేసిన మద్యాన్నం అమ్ముతుంది. భూమట క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట. వీళ్ళ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు కిడ్నీలు చెడిపోయి. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి. బీజేపీ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు అసహించుకునేవాడు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మళ్ళా మతం పేరుతో చిచ్చు పెట్టాలే, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. వాళ్ళు చేసిన అభివృద్ధి చేసి చెప్పుకోవడానికి ఈ రోజు ఏమీ లేదు బీజేపీ పార్టీ దగ్గర. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు. అంటే ఈ పార్టీకి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఎన్ని ఇచ్చారు? వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి లేదు ఈ రోజు. ఈరోజు మళ్ళీ మతం పేరు చెప్పి చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు మురి గారు. పోని మన రాష్ట్రంలో ఏమైనా చేశారా అంటే, మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం ఇస్తానన్నాడు మోడీ గారు. ఇచ్చారా? వచ్చిందా? వచ్చిందానా? ప్రత్యేక హోదా రాలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. మనకు హక్కులైన ఆంధ్రుల హక్కులైన ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోకపోయినా, ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఒకరికేమో బీజేపీ పార్టీతో పొత్తుంది, చంద్రబాబు గారికి ఏమో బీజేపీ పార్టీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఎందుకని? బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని పొత్తులు పెట్టుకోవాలి, తొత్తులు కావాలి. అందుకే చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజధాని కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మాటిచ్చి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రైతు రుణమాఫీ, ప్రతి రైతు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదిల్లు గడవడానికి ప్రతి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ.
మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లు 40 లక్షలు కట్టాడో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాటిస్తున్నాం, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి ఒక పక్క ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్న, మళ్ళీ ఉపాధి హామీ, కనీస వేతనం, రోజుకు మినిమం 400 రూపాయలు కావాలన్న, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. మనస్ఫూర్తిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది, ఎంపీ అభ్యర్థిగా, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జేడీఎస్ఎన్ సీలమన్న గారు నిలబడ్డారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ గొంతైతాడు, పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం కొట్లాడే గొంతవుతాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని కోసం కొట్లాడే గొంతవుతాడు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని. అలాగే ఎంపీ అభ్యర్థిగా మోపిదేవి శ్రీనన్న, ఎమ్మెల్యే అభ్యర్థిగా మోపిదేవి శ్రీనన్న కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. మరొకసారి చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్న, గుర్తు మర్చిపోకండి అన్న, గుర్తు అన్న, గుర్తు మర్చిపోకండి, హస్తం గుర్తు, హస్తం గుర్తన్నా.